తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయి 9 నెలలు అవుతుంది. అయితే ఈ 9 నెలల్లో తెలుగుదేశం పార్టీ తెలుగు తమ్ముళ్ళు ఎంత యాక్టివ్గా ఉన్నారు, జిల్లాల్లో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటే కనుక ఎక్కడా పెద్దగా ఆశించిన స్థాయిలో స్పందన కనిపించట్లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకు అంటే ఇంత ఓటమి పాలైన తర్వాత ఒక్కసారిగా చాలా యాక్టివ్గా ఉండాలి, ఎందుకంటే మొన్నటి వరకు అధికారంలో ఉన్న పార్టీ ఎప్పుడైతే అధికారాన్ని కోల్పోయిందో తెలుగు తమ్ముళ్ళందరూ తమ తమ జిల్లాల్లో ఆ జిల్లాల అభివృద్ధికి సంబంధించి కానివ్వండి, లేదంటే జిల్లాల్లో అధికార పార్టీ వైఫల్యాలకు సంబంధించి కానివ్వండి, నిత్యం ఏదో ఒక యాజిటేషన్ చేస్తూ చాలా యాక్టివ్ రోల్ పోషిస్తూ ఉండాలి. కానీ అది ఎక్కడైనా కనిపిస్తుందా అంటే ఎక్కడా లేదు. ఎందుకంటే ప్రధానంగా ఒక్క స్థానం కూడా, అంటే మన ఎన్నికల్లో టీడీపీ అడ్రస్ లేకుండా పోయింది, ఒక్క సీటు కూడా గెలుచుకోలేని స్థానాలు ఏమన్నా ఉన్నాయంటే కడప, కర్నూలు, నెల్లూరు, అలాగే విజయనగరం. ఈ ఇక్కడ ఒక్క స్థానం కూడా సంపాదించుకోలేకపోయిన పరిస్థితి. అయితే మిగిలిన జిల్లాల సంగతి పక్కన పెట్టేస్తే కనుక ఇప్పుడు విజయనగరం, ప్రధానంగా విజయనగరం జిల్లా అంశం మాత్రం ఒక టాపిక్, మెయిన్ ఒక హాట్ టాపిక్గా మారింది. ఎందుకు అంటే ఇక్కడ పూర్తిగా విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా చతికిలబడింది అనేది ప్రధానంగా వినిపిస్తున్న అంశం. ఎందుకంటే గతంలో 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లో అతి తక్కువ సీట్లు తెచ్చుకుంది. కానీ 9 సీట్లు ఉన్న విజయనగరంలో 6 టీడీపీ గెలిచింది, ఉన్న 1 MP సీటు కూడా టీడీపీ ఖాతాలో పడింది. ఇదంతా ఎక్కడ 2014. అయితే 2019 ఎన్నికలు వచ్చేసరికి మొత్తం తుడిచిపెట్టుకుపోయింది, మొత్తం వైసీపీ ఖాతాలోకి పోయినాయి సీట్లన్నీ కూడా. అయితే ఓడిపోయాక కొన్ని రోజులు సర్దుకొని మళ్ళీ పార్టీ కోసం రావాల్సిన నేతలు కూడా అడ్రస్ లేకుండా పోవడం, ఇక్కడ ప్రధానంగా ఇదే ఒక చర్చ అన్నమాట. ఎందుకంటే విజయనగరం జిల్లా అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది అశోక్ గజపతిరాజు గారు. ఎందుకంటే విజయనగరం అసెంబ్లీలో ఓడిపోయిన ఆయన తనయురాలు అతిథి కాస్త ఏదో పోరాటం చేస్తున్నారు. ఇక బొబ్బిల్లో ఓడిపోయిన మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో సుజయ్ కృష్ణ రంగారావు గారు, ఆయన అసలు ఎక్కడ ఈ మధ్యకాలంలో ఈ 9 నెలల్లో పెద్దగా కనిపించిన దాఖలా లేవు. అలాగే గజపతి నగరంలో ఓడిపోయిన అప్పలనాయుడు, అలాగే పార్వతీపురంలో చిరంజీవులు, శృంగవరపు కోటలో కోళ్ల లలితా కుమారి, సాలూరులో రాజేంద్ర ప్రతాప్ భాంజ్, అలాగే నెల్లిమర్లలో నారాయణ స్వామి నాయుడు, కురుపాంలో జనార్దన్ దాట్రాజ్, చీపురుపల్లిలో కిమిడి నాగార్జున, వీళ్ళెవ్వరూ కూడా అడ్రస్ లేకుండా పోయారని అనుకోవాలేమో. అసలు ఎక్కడ పార్టీ కార్యక్రమాల్లో కానీ, మీడియా ముందు కానీ, ప్రెస్ మీట్లో కానీ ఎక్కడా కనిపించట్లేని పరిస్థితి. అంటే ఏదో పార్టీ కార్యక్రమం పెడితే కనబడుతున్నారు, అది కూడా చిన్న చిన్న అక్కడక్కడ ఏదో ఉన్నామని అన్నట్టు బాబు గారు వెళ్ళడం, లేదంటే అయినా పెద్ద పెద్ద తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు పెడితేనే కనిపించడం తప్ప, నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసే దిశగా మాత్రం ఎలాంటి ఆలోచనలు చేయట్లేదు అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. అందుకే విజయనగరం జిల్లాలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి, ఇంకా అక్కడ తమ్ముళ్ళు సైకిల్ తొక్కలేక 2 టైర్లు పంచర్ అయిపోయి సైకిల్ మూలన పడిందా అనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఒకవేళ ఇంకా టైం ఉందని చెప్పి కామ్గా ఊరుకున్నారా, లేదంటే ఏంటనేది తెలుగుదేశం పార్టీ సీనియర్లు, ఆ పార్టీ అధిష్టానం ఒకసారి ఆలోచించుకోవాలి. వాస్తవానికైతే విజయనగరం పార్టీలో, ప్రధానంగా విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది అనడానికి నిదర్శనమే వీళ్ళందరూ యాక్టివ్గా లేకపోవడం, డీయాక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోవడం అనేది ప్రధానంగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం. చూద్దాం దీనికి సంబంధించి ఇంకా ఎక్కడెక్కడ యాక్టివ్గా లేరు తెలుగు తమ్ముళ్ళు, ఎక్కడెక్కడ సైకిల్ 2 టైర్లు పంచర్ పడి మూలన పడి ఉంది, అక్కడ మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి తెలుగుదేశం పార్టీ ఏమన్నా ప్రయత్నాలు చేస్తుందా ఏంటనే చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.